దేవుని నామమున మీ అందరికీ శుభములు పాస్కా కాలములో మూడవ శుక్రవారము అన్యులకు నా నామమును తెలియజేయుటకు నేను అతనిని ఎన్నుకొంటిని మొదటి పట్టణము అపోస్త్రుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఇరవయవ వచనము వరకు మొదటి పట్టణము అపోస్త్రుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఇరవైవ వచనము వరకు ఇంతలో ప్రభువు శిష్యులను చంపవలనని సౌలు వారిని బెదిరించుచు దౌర్జన్యము చేయుచుండెను అతడు ప్రధానార్చకుని వద్దకు వెళ్ళి ఇంకను ఈ మార్గంను అవలంబించుచున్న పురుషులు స్త్రీలు ఎవరు దొరికినను వారిని పట్టుకొని ఎరుషలేమునకు చేర్చుటకై దమస్కులోని యూదుల ప్రార్థనా మందిరములకు పరిచయపత్రములను ఇమ్మని అతనిని అర్థించెను అతడు బయలుదేరి ధమస్కు నగరమును సమీపించినప్పుడు ఆకాశము నుండి ఒక వెలుగు అకస్మాత్తుగా అతని చుట్టూను ప్రకాశించెను అప్పుడు అతడు నేల మీద పడిపోగా సౌలు సౌలు నీవేళ నన్ను హింసించుచున్నావు అను స్వరము అతనికి వినబడిను అప్పుడు ప్రభు నీవెవరు అని అతడు ప్రశ్నించెను నీవు హింసించుచున్న యేసును నేనే నీవు లేచి నగరములోనికి పొమ్ము అక్కడ నీవు ఏమి చేయవలేను తెలుపబడును అని ఆ స్వరము పలికిను అప్పుడు సౌలుతో ప్రయాణమై వచ్చిన వారు నిశ్చేష్టులై నోటమాట లేకుండిరి వారు ఆ స్వరమును వినిరి కానీ వారికి ఏమీ కనిపింపలేదు తదుపరి సౌలు నేలపై నుండి లేచి కండ్లు తెరచెను కానీ అతడు ఏమీను చూడలేకపోయెను అందుచే వారు అతని చేయి పట్టుకొని దమస్కు నగరములోనికి నడిపించుకొని వచ్చిరి మూడు రోజుల వరకు అతడు ఏమీ చూడలేకపోయేను ఆ మూడు దినములు అతడు అన్నపానీయములు ముట్టలేదు డమస్కులో అననియ అను పేరు గల ఒక శిష్యుడు ఉండెను అతనికి ఒక దర్శనము కలిగిను ఆ దర్శనములో అతనికి ప్రభువు కనబడి అననియా అని పిలిచెను అప్పుడు అననీయ ప్రభు నేను ఇచ్చటనే ఉన్నాను అని బదులు పలికెను అంతట ప్రభు నీవు లేచి తిన్ననిది అనబడు వీధికి వెళ్ళుము అచ్చట యూదా ఇంటిలో తార్సుపురవాసి అయిన సౌలు అను పేరుగల వ్యక్తి కొరకు అడుగుము అతడు ఇప్పుడు ప్రార్థన చేయుచున్నాడు తనకు మరలా చూపు కలుగునట్లు అననీయ అను ఒక మనుష్యుడు తనపై హస్తములుంచినట్లు సౌలు ఒక దర్శనంలో చూచుచున్నాడు అని అతనితో చెప్పెను అందుకు అననియ ప్రభు ఈ మనుష్యుడు ఎరుషలేములోకి నీ జనులకు ఎంతో కీడు కావించి ఉన్నాడని చాలామంది అతనిని గురించి నాకు చెప్పి ఉన్నారు మరియు నీ నామమున వేడుకొని వారందరినీ పట్టి బంధించుటకై అతడు ప్రధానార్చకు నుండి అధికారమును పొంది దమస్కు పట్టణమునకు వచ్చి ఉన్నాడు అని ప్రభుతో పలికిను ప్రభువు మరల అతనితో నీవు వెళ్ళుము ఎలా అన్యులకు రాజులకు ఇజ్రాయేలు ప్రజలకు నా నామమును తెలియజేయుటకు నేను అతనిని సాధనముగా ఎన్నుకొంటిని మరియు అతడు నా నామము నిమిత్తము ఎన్ని బాధలు పడవలయను నేను అతనికి చూపించదను అని చెప్పెను అననియ వెళ్ళి సౌలు ఉన్న ఇంటిలో ప్రవేశించి అతనిపై చేతులుంచి సౌలు సోదరా నీవు ఇక్కడకు వచ్చినప్పుడు దారిలో నీవు చూచిన ప్రభువైన ఏసే నన్ను పంపెను నీవు మరలా చూపును పొంది పవిత్రాత్మతో గాను నన్ను ఆయన పంపియున్నాడు అని పలికిను అప్పుడు ఒక్కసారిగా సౌలు కన్నుల నుండి పొరల వంటివి రాలి క్రిందపడగా అతనికి మరలా చూపు వచ్చెను వెంటనే అతడు లేచి నిలువబడి జ్ఞానస్నానమును పొందెను తరువాత ఆహారమును పుచ్చుకొని బయలు పొందెను సౌలు దమస్కులో కొన్ని దినములు శిష్యులతో ఉండెను అతడు సరాసరి ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళి యేసు దేవుని కుమారుడు అని బోధింప మొదలుపెట్టెను ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన మీరు తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు మీరు తిరిగి సకల జాతి జనులకు బోధింపుడు ఈ ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము యాఫై రెండవ వచనము నుండి యాఫై తొమ్మిదవ వచనము వరకు అంతట యూదులు ఒకరితో ఒకరు మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి యేసు వారికి మీరు మనిషి కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును నేను అతనిని అంతిమ దినమున లేపుదును ఏలైన నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును నేను వానియందును ఉందుము జీవము గల తండ్రి నన్ను పంపెను నేను తండ్రి మూలమున జీవించుచున్నాను అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును ఇది పరిలోకము నుండి దిగివచ్చిన ఆహారము మీ పితరులు మన్నాను భుజించియు మరణించిరి అట్లు కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూను జీవించును అని సమాధానమును ఇచ్చెను ఆయన కఫర్నాము ప్రార్థనా మందిరమున బోధించుచు ఈ విషయములను చెప్పెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగును గాక